ప్రస్తుతం పవన్ ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు చేస్తూ రెండు పడవల ప్రయాణం సాగిస్తున్నారు. పవన్ చేస్తున్న సినిమాల్లో ఫ్యాన్స్తో పాటు సినీ లవర్స్ అందరినీ ఎగ్జైట్మెంట్కు గురి చేస్తున్న సినిమా ఓజీ. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్లో మామూలుగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో పవన్ పాట పాడే ఛాన్స్ ఉన్నట్లు తమన్ స్వయంగా తెలిపాడు. దాంతో ఫ్యాన్స్ సంతోషం అంతా ఎంత కాదు. ఇక ఇప్పటివరకు పవన్ తన సినిమాలో 7 పాటలు పాడాడు, అవేంటో ఉలుక్కేద్దాం. మొదటిసారి పవన్ తమ్ముడు సినిమాలో తాటి చెట్టెక్కలేవు ఏం పిల్ల అంటూ సాగే బిట్ సాంగ్స్ను పాడారు. ఆ తర్వాత బై బయ్యే బంగారు రమణమ్మ అంటూ సాగే బిట్ను పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాలో ఆలపించారు. అప్పట్లో ఈ పాట సెన్సేషనల్ అయింది. జాన్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ 2 పాటలను పాడారు, అందులో ఒకటి బిట్ సాంగ్ కాగా మరొకటి ఫుల్ సాంగ్. ఎంఎస్ నారాయణ తాగుడు గురించి సెటైరికల్గా పాడిన నువ్వు సారా తాగకు అన్న పాట అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలోనే రావోయి మా ఇంటికి పాట కూడా పవన్ ఆలపించారు. ఇక పవన్ పాడిన పాటలకు మంచి గుర్తింపు రావడంతో గుడుంబ శంకర్లో కిల్లి కిల్లి అంటూ సాగే పెప్పి నంబర్ను మేకర్స్ పవన్తో పాడించారు. ఈ పాటకు కూడా ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. గుడుంబ శంకర్ తర్వాత దాదాపు 7 వరకు ఏ పాట పాడలేదు. కాగా పంజా సినిమాతో సింగర్గా రీఎంట్రీ ఇచ్చారు పవన్. పంజాలో బ్రహ్మానందంతో కలిసి పాపరాయుడు అంటూ హుషారుగా సాగే గీతాన్ని ఆలపించారు. అత్తారింటికి దారేదిలో కాటమరాయుడ కదరి నరసింహుడు అనే పాటను పాడారు. ఈ పాట సినిమాకి హైలైట్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సినిమాకు ఈ ఒక్క పాటతోనే విడుదలకు ముందు విపరీతమైన బజ్ ఏర్పడింది. అత్తారింటికి దారేది తర్వాత 5 మళ్లీ అదే కాంబోలో తెరకెక్కిన అజ్ఞాతవాసిలో కొడకా కోటేశ్వరరావు అనే పాటను ఆలపించారు. ఈ సినిమా రిలీజ్ టైంకు ఈ పాట ఒక సెన్సేషన్ అయింది. అంతేకాకుండా ఈ పాటతో మేకర్స్ తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్నారు. కోటేశ్వరరావు అనే పేరుతో ఉన్న వారిని ఈ పాట కించపరిచిందని పలువురు కంప్లైంట్ చేశారు.